మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి లేదు కాదు కాదు కావాలి ఖచ్చితంగా కావాలి

నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు మితిమిరిపోయినాయి అనేది అందరికి తెలిసిన విషయమే సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి సో ఏదైతే వేణుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే మనకి బాసర సమీపంలోని గోదావరి నదిలో దొంకి ఆత్మహత్య అయితే చేసుకో ఉన్నారు ఏదైతే మనకి వేణు అదేవిధంగా అనురాధ వాళ్ళ కూతురైనటువంటి పూర్ణిమ సో ముగ్గురు కూడా ఆ గోదావరి నదిలో దుంకేసి చనిపోయారు అనురాధ మాత్రం ఇక్కడ స్థానికులు ఉన్న గజయితగాల్లో ఆమెను కాపాడడం జరిగింది సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటి నిజామాబాద్ జిల్లాలో సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి సో అసలు ఏమైంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు వడ్డీ వ్యాపారులు ఎవరైతే కొంతమంది వడ్డీ వ్యాపారులు కొంతమంది అమాయకులను చూసుకొని అధిక వడ్డీ ఇచ్చిన తర్వాత దాంతోనే చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్న సిచువేషన్ అయితే ఉంది తాజాగా నేను జరిగిన లో ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు అయినటువంటి రోషన్ వికాస్ వీళ్ళిద్దరు కూడా వడ్డీ వ్యాపారస్తులు సో వాళ్ళిద్దరు కూడా దాదాపు అంటే వేణుకి మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మూడు లక్షలు ఎందుకు ఇచ్చారు అని చాలా మంది అనుకుంటుండొచ్చు పూర్ణిమ ఎవరైతే పూర్ణిమాకి ఈ మధ్య కాలంలోనే మ్యాచ్ ఫిక్స్ అయింది అని చెప్పేసి ఒక ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది నవంబర్లో కావచ్చు అదేవిధంగా డిసె డిసెంబర్లో ఒక రోజు చూసుకొని ఎంగేజ్మెంట్ చేద్దాం చాలా అంగరంగ వైభవంగా ఒక్కగానొక్క కూతుర్ని చాలా మంచిగా చేద్దాము అని చెప్పేసి వేణు చాలా వరకు విశ్వ ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది కాకపోతే ఈ మధ్య కాలంలోనే ఎవరైతే రోషన్ వికాస్ వాళ్ళిద్దరూ కూడా కాల్ చేయడము చాలా వరకు ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి నిన్న రీసెంట్లీ వెరీ రీసెంట్లీ నిన్న ఎవరైతే అనురాధ గోదావరి నది నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే గారు వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత ఫస్ట్ మాట్లాడిన మాట ఏదైనా ఉంది అని అంటే రోషన్ వికాస్ సో వాళ్ళిద్దరు చాలా వరకు ఇబ్బంది పెట్టారు ఏదైతే మనకి చాలా ఏరియాలలో కూడా మనం వింటూనే ఉంటాము ఎరకలలో ఇంట్లో ఒక తీసుకొని వచ్చి కూర్చోబెడతాము ఇబ్బంది చేస్తాము చాలా గలీజ్గా చేసేస్తాం వివసనలు చేస్తాం గల్లంతా దింపుతాము అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అన్న తర్వాతనే ఎవరైతే వేణుకి సంబంధించిన కుటుంబీకులు ఇదంతా తట్టుకోలేము అసలు బా ఇట్లాంటి ఇన్సిడెంట్ పోతే మేము బతుకుండలేము అని చెప్పేసి అనుకున్న తర్వాతనే బాసర గోదావరి నదిలోకి వెళ్ళి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు సో ఇదంతా కూడా బాధకరం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి సో దీనికి ఎప్పుడు చెక్ పెట్టబోతా ఉన్నారు పోలీస్ అధికారులు అనే దానిపైన మాట్లాడాలా ఏదైతే నిన్నక మొన్న మనము ఎల్లారెడ్డికి సంబంధించిన ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది సుమన్ టీవీ నిజామాబాద్ ఆధ్వర్యంలో అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు మెతిమిరిపోయినాయని పదే పదే మనం ఎందుకు చెప్తున్నామంటే వడ్డీలు ఇస్తున్నారు వడ్డీలతో సహా ప్రాణాన్ని కూడా తీసుకుంటున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి కక్కిన కూడు నాశిస్తూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఎల్లారెడ్డిలో ఒకే కుటుంబంలో ముగ్గురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు సో వాళ్ళకి దానికి కారణం ఏంటి అని అంటే వడ్డీ వ్యాపారులు సో ఇదంతా తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుత ఇన్ఛార్జ్ అయినటువంటి సింధు శర్మ గారు కూడా ఆ ఏరియాలో కామారెడ్డి ఎస్పీగా అప్పుడు వాళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఆ టైంలో కూడా ఇదంతా తెలుసుకున్న తర్వాత కొన్ని మెరుపు దాడులు అయితే వడ్డీ వ్యాపారస్తుల అయితే కొన్ని దాడులు అయితే చేయడం జరిగింది అక్కడి నుంచి చాలా రకాలైనటువంటి ప్రాపర్టీస్ అనేటివి బయటపడ్డాయి సో అంతా ఇల్లీగలే వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకోవాలా దాన్ని స్వాధీనం చేసుకోవాలా ఇదంతా ఒక తత్తంగం అయిపోయింది సో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇంకొక క్యాండిడేట్ ఎవరైతే పెట్రోల్ పంప్ ఓనర్ సో దాదాపు అయినా కూడా ఎంతో బాకీ జరిగింది బాకి అయిన తర్వాత కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పెట్టిరు మానసికంగా ఎంతో కృంగదీసిన తర్వాత కామారెడ్డి ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి పిల్లలతో సహా దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు సంవత్సరాల చిన్న చిన్న పిల్లలండి వాళ్ళని తీసుకొని వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అంటే వడ్డీ వ్యాపారస్తులు ఇంత దారుణానికి ఒడికడతూ ఉన్నారు సో ఇవాళ కూడా ఇవాళ ఇన్సిడెంట్ జరగడానికి కారణం మూల కారణం ఎవరైనా ఉన్నారంటే వడ్డీ వ్యాపారస్తులు రోషన్ వికాస్ సో మొదటి స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చింది అనురాధ అంటే వాళ్ళ గురించే సో ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు సార్ వారితో మాట్లాడడం ఏ మీకు వేణు ఎప్పటి నుంచి పరిచామండి సార్ దాదాపు పది పన్నెండు ఏళ్ళ నుంచి పరిచయం సో ఇట్లా ఉంటుండే మరి ఆయన బాగానే ఉంటుండే బాగానే వ్యాపారం చేసుకుంటుండే బాగానే మొత్తం లోకల్ అంతా తిరిగి వ్యాపారం చేసుకొని ఏదో కష్టపడి చాలా ఇది చేశాను కాకపోతే ఏంటంటే ఇది చాలా బాధాకరణ విషయం ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు దీని వెనకాల ఎవరైతే ఉన్నారో చాలా కఠినంగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము ఇంకో విషయం ఏంటంటే మా మారుతీ నగర్ సంఘం నుంచి మాకు చేతనైన సాయం కూడా మేము చేస్తాము వాళ్ళకు అందుబాటులో ఉంటాం అన్నిటికీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా కఠినంగా తీసుకోవాలి దీన్ని వదలొద్దు ఇలాంటి పరిస్థితి ఇంకోవరకు రాకుండా చూసుకోవాలని మా మనవి అన్న మీరు చెప్పండి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వడ్డీ వ్యాపారస్తులకి అని చెప్పేసి ఒకటి బయటకు వస్తుంది సో పొలిటికల్ ఎవరైతే అధికారులు ఎవరైతే మన ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా ఒకవేళ సపోర్ట్ చేస్తే మీరేం చెప్పాలనుకుంటున్నారు అట్లాంటి ప్రజాప్రతినిధులకి సపోర్టు చేసేవాళ్ళు చేస్తారు ప్రాణాల మీద కూడా సపోర్ట్ చేయడం అంటే అది మానవత్వం కాదు ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ చర్య తీసుకోవాలి ఎంతటి వాడైనా సరే ప్రాణాలకు తెగించినాక కూడా చర్య తీసుకోకుండా అది వేస్ట్ చట్టాలు వేస్ట్ చెప్పండి మీరు కూడా చాలా వరకు కూడా అందరు అంటే వేణుకి తెలిసిన వాళ్ళే ఇక్కడికి వస్తా ఉంటారు సో మీకు ఏమని తెలిసింది అసలు మాకు తెలిసింది ఏంటంటే రీసెంట్లీ ఇప్పుడు వాట్సాప్లో ఒక వీడియో రిలీజ్ అయింది ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నారు బాసర్లో అని చెప్పేసి అది ఏమైంది అని చెప్పి మేము కొంచెం ఆరా తీసాం ఆరా తీస్తే ఏంటంటే ఆ తర్వాత మాకు ఒక వీడియో రిలీజ్ అయింది అనురాధమ్మ గారు ఒక వీడియో రిలీజ్ అయ్యారు ఎవరు ఈ ఆర్ఎండి డీలర్ అయినటువంటి వికాస్ అండ్ రోషన్ వీళ్ళిద్దరూ కొంచెం పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్సే వాళ్ళు అండ్ వాళ్ళది కొంచెం ఫీడ్బ్యాక్ కూడా బాగాలేదు అనే మాకు సమాచారం వచ్చింది వాళ్ళ ఒత్తిడి వల్ల వీళ్ళు బాసర్లో వెళ్ళి చేసుకున్నారు అని చెప్పేసి అని అంటారు ఏదైనా ఇంతకుముందు మీరు అన్నట్టు ఏదైతే పొలిటికల్గా ఏమైనా సపోర్ట్ ఉంటుందా అంటే అలా గనక చేస్తే వాళ్ళు మనుషులు కాదండి వాళ్ళు అసలు మనుషులు కాదు ఒక మనిషి ఒక ప్రాణం ఒక్కటి కాకుండా రెండు ప్రాణాలు మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది ఒత్తిడికి కురి చేయొద్దు వడ్డీ వ్యాపారం వడ్డీ వ్యాపారం చేసుకునివ్వండి కానీ ఒత్తిడిలు చేయొద్దు కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇంకా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు ఇప్పటివరకు పోలీస్ అధికారులు కూడా దీనిపైన ఒక నివేదిక ఇవ్వలేదు అసలు ఏంది మరి ఆ రోషన్ కావచ్చు వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినామని కూడా ఒక స్టేట్మెంట్ రాలేదు అంటే ఏం చేస్తుంది నిమ్మకు నీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు పోలీస్ అధికారులు చూడాలండి ఎందుకంటే నిన్నటి నుంచే వాట్సాప్ లో కానీ ఏదైనా బాగా రివీల్ అయింది ఇవాళ మరి వాళ్ళు దాన్ని ఇప్పుడు కాసేపట్లో మరికి కానీ ఏమైనా వాళ్ళు ప్రెస్ నీట్లు ఏమైనా రిలీజ్ చేస్తారా లేకుంటే వాళ్ళు దానిపైన ఏమైనా యాక్షన్ ప్లాన్ చేస్తారా ఎంక్వైరీ చేస్తారా ఇప్పటివరకు అయితే ఇక్కడ మేము చూసినంత వరకు ఏ ఒక్క కానిస్టేబుల్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయలేదు అడగలేదు మరి ఎవరికి కమ్యూనికేట్ చేయలేదు సో మేమే మా కమ్యూనిటీ తరఫు నుంచేలే సిపి గారికి ఒక లెటర్ ఇద్దాం అనుకుంటున్నాం మా కమ్యూనిటీ నుంచి దీనిపైన తగిన చర్యలు తీసుకోమని దీనికి చూద్దాం మరి దానిపైన వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు సింధు శర్మ గారు అయితే ఇన్ఛార్జ్ సిపిగా వచ్చారు సో మరి వాళ్ళు తనకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది రీసెంట్లీ మీరు అన్నట్టు ఇందాక మీరు అన్నట్టు ఎడపల్లిలో కూడా అయినాయి ఎడపల్లిలో కాదండి నిజామాబాద్లో కూడా చాలా అయినాయి ఎల్లారెడ్డి ఏంది నిజామాబాద్ ఏంది ఇంకా ఇవి వాటికి తెలియకుండా ఎంతో మంది ఎంతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి ఎవరైతే ఓవరాల్ గా ఈ అప్పులు ఇచ్చి ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళ మీద ఏం యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు దానిపైన ఏం చర్యలు తీసుకుంటారు ఏం ప్లాన్ ఏ కఠిన చర్యలు ఏం తీసుకుంటారు ఎవరు ఏం యాక్షన్ ప్లాన్ తెలియజేస్తారు అంటే ఇది గవర్నమెంట్ మీద డిపార్ట్మెంట్ పైన బాగా ఒత్తిడి తీసుకురావాలి మేమైతే మా కమ్యూనిటీ తరఫున మేమైతే వీళ్ళకైతే అండగా ఉంటామని మేమందరం డిసైడ్ అయినాము కానీ పోలీస్ వ్యవస్థ కానీ రాజకీయాలు కానీ ఎవరైనా వీళ్ళపైన కానీ వాళ్ళు ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని కాపాడడానికి కానీ వాళ్ళని సైట్ ట్రాక్ చేయడానికి చూస్తే మాత్రం మేమైతే ఊరుకోము అది ఎవరు అని మాకు సంబంధం లేదు సో ఏదైతే మనకు నాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిర్మల్ నుంచి ఒక ప్రాథమిక ఒక కాల్ వచ్చింది ఎవరైతే నిన్న పూర్ణిమ అదేవిధంగా అనురాధ అండ్ వేణు సో వేణు బాడీ మనకు ఆల్రెడీ దొరికింది పూర్ణిమకి సంబంధించి ఇంకా డెబ్బై అనేది దొరకలేదు సో అది ఎత్కేయడానికి కూడా సహకరిస్తలేరు అక్కడ కొంతమంది అధికారులు అనేది ఒకటి వస్తుంది ఇది ఎంతవరకు అక్కడ ఇది తప్పండి ఇది ఇది తప్పు అలా చేయడం మాత్రం అది మానవతా దృక్పథంతో ఆలోచిస్తే మాత్రం చాలా తప్పు ఇది ఇక్కడ జరిగింది రేపు వాళ్ళకి జరిగేదని గ్యారెంటీ ఏంది ప్రతి ఒక్కరికి ఈ ఇష్యూ ఎదురు కావచ్చు ఏదో ఒక రోజు వాళ్ళకి ఇబ్బంది పడవచ్చు కానీ తప్పు సైట్ నేను అదే అన్నాను కదా ఇందాక సైట్ ట్రాక్ చేస్తే మాత్రం చాలా పెద్ద తప్పు దీనిపైన ప్రభుత్వం కానీ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కఠిన చర్యలు తీసుకుంటేనే ఇవన్నిటికి కట్టడి చేయగలుగుతాం అంతే ఇక లేదు అంటే ఇలానే జరుగుతూనే ఉంటాయి ఇలానే పబ్లిక్ ఫేస్ ఇక్కడికి వచ్చిరూ వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా రాలేదు చాలా మందికి ఇన్ఫర్మేషన్ కూడా పోలేదు ఎవరైతే వేణు కావచ్చు అదే విధంగా అనురాధ పూర్ణిమా ముగ్గురు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడికి వాళ్ళు వచ్చే అవకాశం ఉందా లేదా ఇక్కడ అవకాశం ఏమైనా ఉందా లేదా ఇప్పుడు అయితే మాకు ఇంకా దానిపైన సమాచారం లేదండి మేము కూడా ఎదురు చూస్తున్నాము మాకు ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళకి కమ్యూనికేట్ చేద్దామని మేము కూడా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము ఎందుకంటే తను ఇప్పుడు కొంచెం బీపీ వల్ల హాస్పిటల్లో ఉంది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా బాడీ ఏమో ఇంకా వాళ్ళ పాప ఇంకా దొరకలేదు సో మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఇంకా అక్కడ వాళ్ళతో కమ్యూనికేషన్ లో ఉన్నాము ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం దాని ప్రకారంగా మేము చూస్తాం మేమైతే వీళ్ళకి అండగా ఉంటామని ఫిక్స్ అయిపోయినాం అన్నాడు థ్యాంక్ యూ అండి సో ఇది యాక్చువల్లీ వేణు వాళ్ళ స్వగృహం దగ్గరనే మనం ఉన్నాము ఇక్కడ చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు అసలు ఎప్పుడు వస్తారు వేణుకు సంబంధించిన ఇప్పుడు వస్తాయి వాళ్ళ ఫ్యామిలీని కడసారి చూసేందుకైతే చాలా మంది కాలనీ వాసులు కావచ్చు నిజామాబాద్ ప్రజానికం అంతా ఎదురు చూస్తుంది అంటే ఇది ఒక నార్మల్ కాదు ఇది యాక్చువల్లీ నిజామా చెప్పాలంటే ఇది వాంటెడ్లీ ఒక హత్య పరిగణించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు కమ్యూనిటీకి సంబంధించిన కొంత వ్యక్తులైతే మాట్లాడడం జరుగుతా ఉంది ఏదైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది అసలు ఎప్పుడు చెక్ పెట్టే అవకాశం ఉంది పోలీస్ అధికారులు అసలు ఎందుకు దీన్ని రెస్పాండ్ అవుతలేదు దీనికి అసలు ఎప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు అనే దానిపైన వేచి చూస్తా ఉన్నారు ఏదైతే మనకి ఇన్ఛార్జ్ ఎస్పీ అయినటువంటి సుందేశ్ శర్మ గారు కూడా దీనిపైన ఒక సమగ్ర విచారణ అయితే చేపట్టాలి అని చెప్పేసి ఏదైతే మనకి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కార్తిక్ తో బాలాజీ గౌడ్ సుమాన్ టీవీ నిజామాబాద్ నుంచి